నమస్కారం, వీకే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని యూసుఫ్పేట, ఆరేపల్లి, కుర్తివాడ, కొత్తపల్లి, పాపన్నపేట గ్రామాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్తో గెలిపించాలన్నారు. మండలంలోని 15 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీలను గెలిపించుకుని మండలం పైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి షర్మిలా శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సోముల బాలాగౌడ్, కృష్ణాగౌడ్, బాపూర్రావు, గురుమూర్తి గౌడ్ ఆయా మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఎంపీటీ అభ్యర్థిగా రెండు గ్రామాలకు సంబంధించి కూడా మరి గాంధార్పల్లి నుండి మోహన్ రెడ్డి గారిని వచ్చే సందర్భంలో మీరు అందరు కూడా నాకు మాట ఇచ్చిండ్రు, అక్కడ గుర్తుకేయండి, రెండు గుర్తులు కూడా కారు గుర్తు మీద, రెండు పేపర్లు ఇస్తారు, ఒక పుల్ల ఇస్తారు, దాన్ని కారు గుర్తు మీద మంచిగా నొక్కి రావాలి. ఈవీఎం ఉండదు, మీరు వస్తా ఉన్నారు, ఎందుకు వస్తున్నారు? వాళ్ళు పార్టీ మంచి పనులు చేస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తా ఉన్నారు, అడ్డుపడద్దు. ఆ పార్టీలు ఉంటే అడ్డుపడాల్సి వస్తుంది, కాబట్టి మాకు పార్టీలు వద్దు, మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి అందరు కూడా కలిసి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక సుస్థిరత వచ్చింది ప్రభుత్వానికి, అంటే ఒక ఈ సమయంలో మరి మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటది. కాబట్టి మరి మీరు ఎట్లా మొన్న ముఖ్యమంత్రి గారిని, నన్ను ఎంపీ గారిని దీవించిండ్రో అదే మంచి ఉద్దేశం కొద్దీ గంగారామును ఎంపీటీసీగా, షర్మిలను జెడ్పీటీసీగా దీవించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి తెలంగాణ.